బిగ్ బాస్ కూడా చాలా లేట్ అయింది, కొంచెం నిన్న రెండు రోజులు శనివారం ఆదివారం కొంచెం కొన్ని సమస్యలు అన్నీ తీర్చాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ ఇట్ బికేమ్ లేట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ మై డైరెక్టర్ రాహుల్ రవీంద్ర ఫర్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, నేషనల్ అవార్డ్, నాట్ జస్ట్ రీజనల్, ఇట్స్ అ నేషనల్ అవార్డ్ అండ్ రవీంద్రన్కి వచ్చింది. కంగ్రాచులేషన్స్. చెప్పండి, కొట్టొచ్చు మనందరం. అండ్ వాట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇస్ ఈ సంవత్సరం ఇంతకుముందు ఒక్కసారే ఎప్పుడో 8 అవార్డ్స్ వచ్చినాయి తెలుగు సినిమాలకి, దాని తర్వాత తెలుగు సినిమాలకు అవార్డ్స్ రావటం తగ్గిపోయింది నేషనల్ అవార్డ్స్లో. అండ్ దిస్ ఇయర్ 7 అవార్డ్స్ వచ్చాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మహానటికి కీర్తి సురేష్కి షీ గాట్ ద నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ ఫర్ ద హోల్ కంట్రీ. అండ్ అలాగే రంగస్థలంకి వచ్చాయి అండ్ ఆక్ వచ్చాయి అండ్ చీలాసావు, ఈ మూడు ఈ సినిమాలకు వచ్చాయి. చీలాసావుతో నాకు నేను ఆయమ పార్ట్ ప్రొడ్యూసర్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సినిమా చూసి నాకు బాగా నచ్చి సినిమా నేను చేస్తానని చెప్పి తీసుకున్నాను అప్పుడు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ మీ. అండ్ అలాగే నేను ఎప్పుడు ఆల్ మై నా కెరియర్ అంతా నేను ఎప్పుడు ఏదో కొత్తదనం, రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్, ఏదో చేయాలి కొత్తదనం అని చేస్తూనే ఉన్నాను. నాకు నేను ఒక రకమైన సినిమా, సేమ్ టైప్ ఆఫ్ సినిమా చేస్తున్నప్పుడు నాకు నచ్చట్లేదు, అలాగే యూత్కి కూడా నచ్చట్లేదు, ఏదో చేయాలి అని అప్పుడు గీతాంజలి అనే సినిమా తీశాను. ఫస్ట్ టైం నేను రెగ్యులర్ మన సినిమా నుంచి బయటికి వెళ్ళి ఆ సినిమాని, ఇప్పుడు ఆ సినిమా యాక్చువల్లీ ఇట్స్ అ కల్ట్ క్లాసిక్ నౌ. గీతాంజలి గురించి అందరూ మాట్లాడతారు. అండ్ నాకు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బాగా గుర్తు, సినిమా రిలీజ్ అయినగానే ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా టైం పట్టింది. అప్పుడు మనకి హార్డ్ డిస్క్లో కానీ డిజిటల్గా కానీ సినిమాలు వెళ్ళేవి కావు, ఫోన్లు చేసేస్తే ఇమ్మీడియట్గా ఎడిట్ చేసేవారు అక్కడికక్కడ ఆ ప్రింట్ ఆ రీల్ని. దిస్ ఐఎమ్ టాకింగ్ ఇన్ 1988. సీడెడ్ను కొన్ని థియేటర్స్లో యాక్చువల్లీ ఆ సినిమాని బిగినింగ్ పార్ట్ అంతా తీసేసి జగడం అనే సాంగ్ నుంచి స్టార్ట్ చేశారు. ఏమిటి అని ఆ డిస్ట్రిబ్యూటర్స్కి నూను ఎడిటర్స్కి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే అసలు హీరోకి ముందు క్యాన్సర్ రావడం అని చెప్పేయటం ఏంటి సార్, ముందే డల్ చేసేయటం ఏంటి సినిమా అని చెప్పి ఆ బిట్ అక్కడ నుంచి తీసేసి మళ్ళీ లాస్ట్లో ఎక్కడో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్లాష్ బ్యాక్ చేశారు. బట్ స్టిల్ ఫైనలీ ఆ సినిమా యాక్సెప్ట్ అయిన ఒక వారం తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారు అండ్ ఇట్ బికేమ్ కల్ట్ క్లాసిక్. ఇప్పుడు కూడా అందరూ నా బెస్ట్ ఫిలిమ్స్లో ఏది అంటే గీతాంజలి అంటారు. అలాగే ఒక శివ అయిన తర్వాత కొన్ని సినిమాలు అయిన తర్వాత నిర్ణయం అనే సినిమా చేశాను అండ్ నిర్ణయం కూడా ఇప్పుడు చక్కటి సినిమా, మంచి సినిమా అంటారు. బట్ నిర్ణయం మేము పడ్డ తిప్పలు, మేము పడ్డ ఆందోళన బిగినింగ్ 3-4 డేస్లో ఆ 1 డేలో నాకు తెలుసు. అండ్ ఇలాగే కాదు ఎన్నో సినిమాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు నేను చేసిన సినిమాల్లో. ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఇప్పుడు నేను చేసిన మన్మధుడు టు అ క్లాసిక్ లైక్ అన్నమయ్య, అది తప్పు చేయటం కూడా. బట్ 8వ రోజో 9వ రోజో కంప్లీట్ స్టేట్లో టర్మినేషన్కి వచ్చేసింది సినిమా. అంటే ఏ సినిమా ఏ థియేటర్లో కూడా అది షేర్ కూడా రాకుండా రెంట్లు కూడా చేయలేనంత వచ్చినప్పుడు రావేంద్ర గారు, నేను, దొరసంరాజు గారు అప్పుడు ఏం చేయాలి అసలు చాలా బాధపడ్డాం. మేమేమో చాలా మంచి సినిమా తీసాము, చాలా వెరీ గుడ్ ఫిలిం, ఎక్కడి నుంచి ఫోన్లు వస్తుంటే చెప్పడం కానీ ఇంటికి వచ్చేసి చాలామంది కన్నీళ్లు పెట్టుకుని అని చెప్పిన టైమ్స్ ఉన్నాయి. బట్ అంటుకుని అప్పుడు రావేంద్ర గారును దొరసంరాజు గారు ఏమీ తోచక ఒక టూర్ వెళ్తే బాగుంటుంది అని చెప్పి నన్ను టూర్కి కూడా తీసుకెళ్లారు. బట్ అది కూడా ఏమీ చేయలేదు. అండ్ 11th డే సడన్లీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ మ్యాటీ నుంచి ఆల్ థియేటర్స్ ఎవ్రీవేర్ హౌస్ఫుల్స్కి వచ్చింది. అంటే ఒక కొత్తగా దానికి ముందే నాకు రిలీజ్ అయిన సినిమా నిన్నే పెళ్ళాడతా, నాగార్జునని ఇలా చూడొచ్చా,
బాగా చేశాడా, అది టాక్ స్ప్రెడ్ అయ్యేటప్పటికి అంత టైం పట్టింది. అండ్ బట్ 11th day నుంచి మీ అందరికీ తెలుసు అది ఏమైందో, ఆ సినిమా ఎంత ఎంత నాకు నేషనల్ అవార్డు వచ్చింది, సినిమాకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, అండ్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ బై పీపుల్. ఇంకా దాని గురించి మాట్లాడతారు. వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ ఇస్ ఐఎమ్ నాట్, ఇప్పుడు నేను మన్మధుడు 2ని ఆ సినిమాలతో కంపేర్ చేయడానికి కానే కాదు. ప్లీజ్ డోంట్ టేక్ మీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండ్ సే నాగార్జున ఇస్ కంపేరింగ్ ఆ సినిమాతో కంపేర్ చేస్తున్నాడు, ఒరిజినల్ మన్మధుడుతో కంపేర్ చేస్తున్నాడు అనేది మాత్రం కాదు. అండ్ ఒరిజినల్ మన్మధుడు కూడా నాకు బాగా గుర్తు, మా డైరెక్టర్ విజయభాస్కర్ గారు వచ్చి ఏదో తప్పు చేసాము సార్, ఎక్కడో మిస్ అయిపోయాము, ఏంటి మనకేంటి ఇదవ్వట్లేదు అనేటప్పటికీ, ఏం లేదండి ఇది కొత్త రకమైన సినిమా, కొత్త రకమైన డైలాగ్స్, అప్పటి వరకు లేని డైలాగ్స్, ఆ పంచ్ డైలాగ్స్ కానీ అవి కానీ టైం పడుతుందండి సినిమా అది చేయటానికి, దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ చెప్తుంది. సో అని చెప్పాము. అలాగే ఇప్పుడు ఎవ్రీబడి నోస్ ఆ సినిమా హౌ ఇట్ ఈస్ కాల్డ్ అది. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఆ కాంటెక్స్ట్లోంచి బయటికి తీసేసి కంపేర్ చేయొద్దు. ఐ బెగ్ యూ టు డూ దట్, డోంట్ డూ దట్ ప్లీజ్, నాట్ టు డూ దట్, కంపేర్ చేయొద్దు. నాది కంపేర్ మన్మధుడు కూడా, నేను మన్మధుడు 2 కొత్తగా రీఇన్వెంట్ చేసుకోవాలి, నేను నాలో కొత్తదనం నేను చూసుకోవాలి, ఇప్పుడు యూత్ ఏంటి కావాలి అనుకుంటున్నారు అని చెప్పి ఇవన్నీ చేసి రీఇన్వెన్షన్లో, లేకపోతే ఒక ఆర్టిస్టు, నేను మిగతా ఆర్టిస్టుల గురించి మాట్లాడను, నేను ఇవాళ ఇఫ్ యూ కెన్ కాల్ మీ అ స్టార్ ఆర్ వాట్ ఎవర్ పాపులర్ యాక్టర్ ఏమన్నా అనుకుంటే, ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసే నేను ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చాను. అండ్ ఇవాళ ఉన్నాను అంటే నేను ఈ చెప్పిన సినిమాలన్నీ మీకు గుర్తుంటాయి, ఆల్ ఆఫ్ దెమ్, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వేర్ ఎక్స్పెరిమెంట్స్, ఆల్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ఎక్స్పెరిమెంట్స్ అట్ దట్ టైమ్ ఆర్ కొత్తదనం కోసం మేము చేసిన సినిమాలు ఇవన్నీ. అండ్ ఈ మన్మధుడు కూడా అలాగే చేసాం. అండ్ ఇట్ టేక్స్ టైమ్, కొంచెం ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయటానికి కొడుతుంది, ఏదో అనుకుంటాం, ఏదో కంపేర్ చేస్తాం ఏదో సినిమాలతో, అండ్ టేక్స్ టైమ్. అండ్ బట్ ఫైనలీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్, సో హ్యాపీ టు సీ ద కలెక్షన్స్ యెస్టర్డే అండ్ డే బి ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే నేను, నాకు ఇట్ ఈస్ సో వెరీ హ్యాపీ యాజ్ అ ప్రొడ్యూసర్, కిరణ్ ఈజ్ ఆల్సో హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. అండ్ నాకు వస్తున్న కాల్స్ కానీ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ, ఎస్టర్డే నిన్న ఫస్ట్ షో సెకండ్ షో చూసి మల్టీప్లెక్స్ నుంచి థియేటర్స్ నుంచి టికెట్స్ కావాలని ఇది కావాలని అండ్ వచ్చే కాల్స్ కానీ అన్నీ, సో వెరీ హ్యాపీ. అండ్ ఒక పక్క నుంచి బిగ్ బాస్ సంతోషం, ఒక పక్క నుంచి ఈ సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకనే దిస్ ఇస్ అ వెరీ గుడ్ సండే మార్నింగ్ ఫర్ మీ అండ్ మీ అందరి ముందు వచ్చి మాట్లాడతా కూడా ఇవన్నీ చెప్పుకోటానికి. అండ్ అండ్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ చాలా నచ్చుతుంది వాళ్ళకి సినిమా, ద మదర్ అండ్ సన్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్, అండ్ ద మదర్స్, ఆ మదర్కున్న తాపత్రయం, ఇతని కొడుకు గురించి ఏమైపోతాడు, నా కొడుకు తోడెవరు ఉంటారు ఇతనికి అనేది, దోస్ థింగ్స్. మా నాకు వెనల్ కిషోర్ మధ్యన ఉన్న కామెడీ కానీ అవి కానీ, అండ్ ఇట్ ఇస్ బీన్ యాక్సెప్టెడ్ వెరీ వెల్ ఎవ్రీథింగ్. ఫైనలీ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఆర్ ద నంబర్స్. ఫైనలీ ఎవరైనా చూసేది, ఫైనల్గా చూసేది నంబర్స్. నంబర్స్ బాగుంటేనే నేను ఇంకో సినిమా తీయగలుగుతాను, నేను మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళగలుగుతాను, అండ్ ప్రొడ్యూసర్ కూడా ఇంకో సినిమా తీయగలుగుతాడు. ఆ నంబర్స్ బాగుంటే చాలు, ఆ నంబర్స్ బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ సండే మార్నింగ్ అండ్ టెలింగ్ మీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ కెన్ సీ స్మైలింగ్ ఫేసెస్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. యాక్టర్స్లో అందరూ గొప్ప యాక్టర్స్ అవరు, అండ్ సో దట్ డజన్ మీన్ అందరూ గొప్ప యాక్టర్స్ కాదు అని. జర్నలిస్ట్ అందరినీ, మీ జర్నలిస్ట్ అందరూ, జర్నలిజం అంటే యాక్టింగ్ అంది. సో డెఫినెట్లీ యూ హ్యాడ్ టు పుల్లర్ అప్ అండ్ సే నో, యూ కెనాట్ సే దట్. సో దట్ ఈస్ హౌ దట్ హోల్ థాట్ ప్రాసెస్ కేమ్. అండ్ అండ్ యాక్సెప్ట్ కూడా చేసినట్టుంది అమ్మాయి, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ వాట్ ఈస్ రాంగ్, ఇస్ రాంగ్ అనేది రాంగ్, రైట్ అనేది రైట్, దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.